అగ్నిస్తంభము. బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, ఓ నారద, ఈ నారాయణుడు నారములయందు అంటే జలమయందు అలా శయనించి ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ స్వామి యొక్క నాభి నుంచి శంకరుడి యొక్క మాయ వల్ల ఆకస్మికంగా ఉత్తమమైనటువంటి విశాలమైనటువంటి ఒక కమలము అనేది ప్రత్యక్షమైందయ్యా. ఈ కమలానికి అనేకమైనటువంటి నాళములు ఉన్నాయి. నాళములు అంటే ఇక్కడ ఉన్నటువంటి తామర తూళ్లు, అనేకమైనటువంటి నాళాలు ఉన్నాయి. ఈ కమలం గన్నేరు పుష్పంలాగా, సువర్ణ గన్నేరు ఉన్నది చూడండి, బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటుంది. అలాగా ఆ గన్నేరు పువ్వులాగా పసుపు రంగుతో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ కమలం ఎంత ఎత్తు ఉన్నది అంటే దాని పొడవు గాని దాని ఎత్తు గాని ఇది అనంతంగా ఉన్నది. అసలు మనం చెప్పడానికి లేకుండా ఉంది. ఈ కమలము అనేది కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతితో మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది. ఇది చాలా అందంగా ఉంది చూడటానికి, సంపూర్ణత్వాన్ని కూడా కలిగి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది అత్యంతమైనటువంటి అద్భుతము, పరమమైనటువంటి రమణీయము, దర్శనీయము, సర్వోన్నతమైనటువంటిది అలా ప్రకాశిస్తూ ఉన్నది ఈ కమలం. ఆ తర్వాత కళ్యాణప్రదుడైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ సాంబశివుడు, ఆ సదాశివుడు గతంలో శ్రీ మహావిష్ణువు ఏ రకంగా అయితే ఆవిర్భవింపజేశాడో అదే రకంగా నన్ను కూడా తన యొక్క దక్షిణ అంగము నుంచి ఉత్పన్నం చేశాడు. తన యొక్క కుడివైపు నుంచి నన్ను సృష్టించాడు, కుడివైపున ఉన్నటువంటి అంగాల నుంచి. ఓ నారద, అలా సృష్టించిన వాడు ఏం చేశాడు అంటే నన్ను వెంటనే తన యొక్క మాయతో మోహితుడిగా చేసేసి నన్ను తీసుకెళ్లి ఆ నాభి కమలంలో పడేశాడు. నేను ఎలా ఆవిర్భవించాను అనే విషయం నాకు తెలీదు, నేను నాభి కమలంలో ఉన్నాను ఇదొక్కటే నాకు తెలుసు. ఇలా పుత్ర రూపంలో నేను హిరణ్య గర్భుడుగా జన్మించడం అనేది జరిగిందయ్యా. నేనే చతుర్ముఖుణ్ణి, నాకు నాలుగు శిరస్సులున్నాయి, ఎర్రని శరీర కాంతితో నేను ప్రకాశిస్తూ ఉంటాను. నా ముఖాన త్రిపుండ్రములు, మూడు గీతలు ఉన్నాయి, మూడు రేఖలు, విభూతి రేఖలు ఉన్నాయి. నాయనా నారద, ఆ ఈశ్వరుడి యొక్క మాయ చేత నేను పూర్తిగా మోహితుడినైపోయాను. ఈ కమలం తప్పించి నాకు ఇంకో ప్రపంచము అనేది తెలియదు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జన్మ కారకులు ఎవరు, ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకున్నాను నేను. నా తండ్రి ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేయాలి, నన్ను ఎవరు సృష్టించారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు నా మనసులో ఒక చిన్న ఆలోచన అనేది కలిగింది. నేను ఎందుకు ఇంత ఆలోచన అనేది చేస్తున్నాను, ఈ తామర తూడులో నుంచి కిందకి గనక వెళ్ళిపోయినట్లయితే నా జన్మ కారణం ఎవరో నాకు తెలుస్తారు కదా అనుకుని ఈ తామర తూడులో నుంచి నేను కిందకి దిగటం మొదలుపెట్టాను. అలా కిందకి దిగాను, నాకేమీ తెలియలేదు, నాకేం కనిపించలేదు, తెలియలేదు. ఈ తామర పువ్వుకి అనేకమైనటువంటి నాళాలు ఉన్నాయి, ప్రతి నాళంలోనూ తిరిగాను కానీ నాకేం తెలియలేదు. ఇక ఏం చేయలేక ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోదాము అని అనుకుని పైకి బయలుదేరాను. అలా మళ్ళీ ఈ నాళం గుండా పైకి వస్తూ ఉన్నాను, కమలం మీదకి వస్తూ ఉన్నాను. అలా కమలం మీదకి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఓ నారద, అశరీరవాణి తప తప అని అంది. అంటే ఆకాశంలో నుంచి నాకు తప తప అనే శబ్దం వినిపించింది, తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి అనేటటువంటి శబ్దం వినిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, తపస్సు కనుక చేసినట్లయితే నా తండ్రి ఎవరో నాకు తెలుస్తాడు అని. సరే, వెంటనే నా తండ్రిని దర్శించాలి అనే కోరికతో 12 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేయడానికి నేను కూర్చున్నాను. నిర్వికల్ప సమాధిలో 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాను. ఆ సమయంలో
నన్ను అనుగ్రహించడం కోసం నా తండ్రి అయినటువంటి వాడు, నాలుగు భుజములు కలిగినటువంటి వాడు, సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, పీతాంబరధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి నా ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ పరమ పురుషుడి యొక్క చేతుల యందు శంఖము, చక్రము, గద, పద్మము ఈ నాలుగు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన అంగాలు అన్నీ కూడా శ్యామవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ పరమ ప్రభు పీతాంబరాలు ధరించి ఉన్నాడు. శరీరం మీద పూర్తిగా ఆభరణాలు అనేవి అలంకరించబడి ఉన్నాయి. ఇలా ఆభరణాలు అలంకరించబడి పరమమైనటువంటి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ విష్ణువు. ఆయన యొక్క ముఖం పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతతో, ప్రసన్నతతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి నేను మోహితుడినైపోయాను. ఆయన నాకు కోట్లాది మన్మధులతో సమానమైనటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క సుందరమైనటువంటి రూపానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ మహానుభావుడు శ్యామవర్ణంతో, అంటే నలుపు రంగుతో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సహస్రస్వరూపుడు, సర్వాత్మకుడు, నాలుగు భుజాలు కలిగినటువంటి వాడు, మహాబాహువు అయినటువంటి ఆ నారాయణుడు అక్కడ ఆ రూపంలో నాకు ఈ రకంగా సాక్షాత్కరించాడయ్యా. దాంతో నాకు చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత ఆ నారాయణుడితో నేను సంభాషించడం మొదలుపెట్టాను. శివుడి యొక్క లీల వల్ల మా ఇద్దరిలోనూ, అంటే నా విష్ణువు, బ్రహ్మ వీళ్ళిద్దరిలోనూ కూడా మాయ అనేది ప్రవేశించింది. వీళ్ళిద్దరి మధ్య అదే సమయంలో ఒక గొప్పదైనటువంటి అగ్నిస్తంభము, దాన్నే జ్యోతిర్మయ లింగము అని అంటారు. ఈ అగ్నిస్తంభము అనేది ఆవిర్భవించింది. విష్ణువు, ఈ బ్రహ్మ, ఈ ఇద్దరు కూడా ఈ అగ్నిస్తంభాన్ని, జ్యోతిర్మయ లింగాన్ని చూసి ముందు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ లింగము యొక్క ఆది, అంతము, ఈ రెండు కూడా తెలుసుకోవాలి అని అనుకున్నారు వీళ్ళిద్దరూ. ఓ నారద, మేమిద్దరం కూడా, అంటే విష్ణుమూర్తి, నేను, మీ ఇద్దరం కూడా ఇలా అనుకున్నటువంటి వాళ్ళమై, నేనేమో పైభాగాన్ని తెలుసుకోవటాను, అంటే అంతాన్ని తెలుసుకుంటాను అని బయలుదేరాను. నారాయణుడేమో దీని మొదలు, అంటే ఆది ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటాను అని బయలుదేరాడు. ఇలా మేము చాలా సంవత్సరాలు తిరిగాం. ఎంత తిరిగినప్పటికీ మాకు ఏమీ తెలియలేదు. అప్పుడు మేమిద్దరం కూడా తిరిగి వచ్చాం. ఇప్పుడు విష్ణుమూర్తి అంటే ఉన్నాడు. ఇదంతా ఏమిటి అసలు? ఒక పేరు లేనటువంటిది, కర్మ అనేది లేనటువంటిది, ఒక లింగం రూపంలో ఉన్నటువంటిది, ఇది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. దీని గురించి మనకేమీ తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని భావన చేస్తూ ఉన్నాడు. అలా భావన చేసి విష్ణువుతో కలిసినటువంటి నేను, అంటే బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడా ఆ జ్యోతిర్మయ లింగానికి నమస్కారం చేశారు. అలా నమస్కారం చేసి, ఓ మహాప్రభు, ఓ దేవదేవ, నీ స్వరూపం ఏమిటో మాకు తెలియదు, నువ్వు ఎవరివైనా అవ్వచ్చు, మేము నీకు నమస్కారం చేస్తూ ఉన్నాం, ఓ మహేశ్వర, ఓ ఆదిదేవ, నువ్వు శీఘ్రంగా మాకు నీ యొక్క యథార్థమైనటువంటి రూపాన్ని చూపించవలసింది, నీ యొక్క దర్శన భాగ్యాన్ని మాకు కలిగించవలసింది అని చెప్పి ఈ బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఈశ్వరుణ్ణి పరిపరి విధాలా స్తోత్రం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగానికి ప్రణామాలు చేశారు. ఓ నారద, ఈ రకంగా అహంకారం ఆవరించినటువంటి వీళ్ళిద్దరూ కూడా, ఈ బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఆ జ్యోతిర్లింగానికి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఇలా సుమారు 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది.
అని అంటూ 7వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ సూత మహర్షి.